హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో ఎముక పుష్టికి ఎంతో మేలు చేసే రాగి జావను ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రోజుకొక గ్లాస్ తాగామంటే సంపూర్ణ ఆరోగ్యం అనేది మీ సొంతమవుతుంది ఐరన్ లోపం అనేది అస్సలుకే ఉండదు చాలా హెల్తీ రెసిపీ ఈ రాగి జావను ప్రిపేర్ చేసుకోవడానికి మూడు టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని తీసుకోవాలి రాగి పిండి ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా రాగులను నానబెట్టుకొని ములక వచ్చిన తర్వాత కాసేపు ఆరపెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా చేసిన రాగి పిండితో మనం రాగి జావ చేసుకున్నామంటే ఎంత మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుందో ఇంకా చెప్పనవసరం లేదు చాలా చాలా మంచిది ఇప్పుడు ఇలా తీసుకున్న రాగి పిండిలో మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని రెండు ఫుల్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లోకి పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూనే మనం రాగి జామని ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే కింద ఉండలు కట్టినట్టుగా అవుతుందనమాట ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రాగి జావని కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న రాగి జావను మార్నింగ్ టైంలో తాగామంటే కడుపు చాలా నిమ్ముగా ఉంటుంది అదేవిధంగా మంచి ఆరోగ్యం అనేది మన సొంతమవుతుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు రాగి జావా మరిగిన తర్వాత మనం ఇందులోకి బెల్లంనైనా లేదంటే షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నగబోతు క్రిస్టల్స్ అండి ఇవి నగబోతు వేయడం వల్ల చాలా చలవ చేస్తుంది అలాగే ఒక చిటికడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఈ నగబోతు వద్దు అనుకున్న వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోండి లేదంటే మజ్జిగనైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి పొంగు వస్తున్నప్పుడు కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కాచి చల్లార్చిన పాలని పావు గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చే విధంగా మరిగించుకోవాలి అంతే అండి రాగి జావా అనేది ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఇక్కడ మనకి కొంచెం బాయిల్ అవుతుంది కదా ఈ సమయంలో మనం స్టవ్ని ఆపేస్తే మన రాగి జావా అనేది ప్రిపేర్ అయిపోతుంది చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి కొంతమంది బెల్లం బదులు చల్లనైనా వాడతారు నేనైతే ఇక్కడ నగబోతూనే వాడతానమాట ఈ విధంగా స్టవ్ని ఆపేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టామంటే కొంచెం వేడి తగ్గుతుంది అప్పుడు గ్లాసులలోకి బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ రాగి జావా ప్రిపేర్ అయిపోతుంది మరి ఈ రెసిపీ మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్